నమస్కారం, కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ తరపున స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక ముఖ్య విషయం మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం. దీనిలో మీకు 498A అనేటువంటి సెక్షను అందరికీ తెలిసినటువంటిది, దాని గురించి చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరిగి దాన్ని ఆ సెక్షన్ తాలూకా బాగా డైల్యూట్ అవుతూ వచ్చింది. దాని వాల్యూ అనేది రోజుకొచ్చుకు పడిపోతుంది. ఈ సందర్భంగానే ఒక కొత్త సెక్షన్ని మధ్యలో ఇంప్లికేట్ చేయాలనేటువంటిది ఒక వాదన ముందుకొచ్చింది. ఏంటంటే 498B సెక్షన్ 498A ఎలాగైతే ఉందో అలాగే బి అని చెప్పి ఒకటి పెట్టాలి. భర్త భార్యని హెరాస్ చేస్తే వచ్చినటువంటి ఇబ్బంది పెడితే వచ్చింది ఏంటంటే 498A. అలాగే భార్య కానీ భార్య తలుపు బంధువులు కానీ భర్తను అరెస్ట్ చేసినట్టయితే అప్పుడు 498B అనేటువంటి సెక్షన్ ఉండాలి అనేటువంటిది ఒక వాదన ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. భార్యా బాధితుల సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని పెట్టి వాళ్ళందరూ కూడా ఈ కోర్టుకి లేదంటే కొంత కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపాలు అనేవి ఇప్పటికే పంపడం జరిగింది. ఏమని, ఒక్క సెక్షన్ ఉండడం వల్ల ఆ సెక్షన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇద్దరికీ సమాన హక్కులు, ఎలాగైతే స్త్రీ పురుషులకి లేదంటే భార్యాభర్తలకి సమాన హక్కులు ఉండాలి అనేసి ఉంటుంది వాదన ఉందో దాన్ని అనుసరించి సమానమైనగా యాక్ట్ కూడా ఉండాలి అనేటువంటి వాదన తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే 498B అనేటువంటి సెక్షన్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించి లోక్సభ రాజ్యసభలో అంటే పార్లమెంట్లో బిల్లు చేసి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం పొందినట్టయితే భార్య కానీ భార్య తలుపు బంధువులు కానీ హెరాస్ చేసినట్టయితే భర్తని ఏదో రకంగా, అప్పుడు ఆ సెక్షన్ అనేది ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసేటువంటి వీలు కల్పించమని ఇప్పుడు వరకు కోరడం జరిగింది. అది వస్తే ఒకవేళ భార్య తరపు బంధువుల మీద శిక్షలు పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావన అంటే ఈ విషయానికి బాగా ప్రాచుర్యం అనేటువంటిది ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పెరిగింది. ఇదేదో ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలు కదా, అన్ని రాష్ట్రాల్లోనే కూడా మీరు కేంద్ర ప్రభుత్వం ముందు ఇది ఒక అంశంగా ఉంది. ఇప్పుడు రాబోయే కేంద్రం ఏదైతే ఉందో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఆ కేంద్ర అక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. దీని మీద చాలామంది ఇప్పటికే నిపుణులు కూడా చర్చించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇలాంటి కేసులు ఇలాంటివి జడ్జిమెంట్లు రాకపోయినప్పటికీ కూడా ఒకవేళ లోక్సభలో చట్టంగా జరిగితే ఖచ్చితంగా దీని మీద ఇది ఒక సెక్షన్గా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది సుప్రీంకోర్టు లేదా రాజ్యాంగబద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆమోదిస్తుంది, లేకపోతే తగుపరి చర్యలు అనేవి ఉంటాయి. జై హింద్.